సంపద పెరిగిందా లేదా అనే సూచనలు గాని కనిపెట్టే దానిలో చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నాకు ఇండియాలో పెద్ద రాష్ట్రాలలో పర్ క్యాపిటా ఇన్కమ్ లో తలసరి ఆదాయంలో తెలంగాణ ఇస్ నంబర్ 1 స్టేట్ అదే విధంగా మరో ప్రగతికి గీటరాయి ప్రపంచవ్యాప్తంగా పరిగణించే గీటరాయి పర్ క్యాపిటా పవర్ యుటిలైజేషన్ తలసరి విద్యుత్ వినియోగం అందులో కూడా ఈ రోజు అనేక సుస్థిరంగా ఉన్నటువంటి రాష్ట్రాలను అధిగమించి చాలా బ్రహ్మాండమైన పద్ధతిలో మనం నంబర్ 1 ఇండియాలో ఉన్నాం ఇదన్నిటి కారణం ఇవన్నీ సంభవించడానికి ఇన్ని కలెక్టరేట్లు ఇన్ని ఎస్పీ ఆఫీసులు చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు కొన్ని రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీ కూడా ఇంత లేదండి మాకు సెక్రటరీట్ కూడా ఇంత బాగాలేదు మీ కలెక్టరేట్ అంత అని చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు ఇంత అద్భుతం జరిగిందంటే ఈ కృషి తప్పకుండా జిల్లాలో ఉన్న గౌరవనీయులు మంత్రివర్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు వారితో పాటు భుజం భుజం కలిపి పనిచేస్తున్నటువంటి మా ప్రభుత్వ ఉద్యోగులకే ఈ కీర్తి దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను మనం ఎక్కడి నుంచి అమెరికా నుంచి తేలేదు ఉద్యోగస్తుల్ని అదే పాత ఉద్యోగస్తులే అంత పాత వాళ్ళమే అదే అధికారులు అదే ఐఏఎస్ అధికారులు మనమే ఉన్నాం కానీ జట్టు గట్టి పట్టుబట్టి పనిచేస్తే ఫలితాలు ఎంత ఉంటాయో మనం రుజువు చేసి చూపిస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ దానికి ఒక ప్రబల నిదర్శనం నా ప్రార్థన మీ అందరితో ఒకటే ఎప్పుడు కూడా పనిమంతులు బుద్ధిమంతులు ప్రగతి కాముకులు రిలాక్స్ కాకూడదు ఎందుకంటే క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఏదైతే ఉంటుందో ఒక ఎక్సలెన్స్ చేరుకోవడానికి మనం క్వెస్ట్ ప్రారంభిస్తాం ప్రయాణం ప్రస్థానం ప్రారంభమిస్తాం ఆ ఎక్సలెన్స్ చేరిన తర్వాత మళ్ళీ ఒక ఎక్సలెన్స్ ఉంటుంది ఎక్సలెన్స్ అటైన్ అనుకుంటే కంప్లీట్ కాదు ఎక్సలెన్స్ మనం చేరుకుంటాం ఎక్సలెన్స్కు కానీ స్టిల్ ద క్వెస్ట్ రిమైన్స్ అట్లాగే మనం సాధించిన ప్రగతికి మనం ఇంతే సంతోషపడి ఇక్కడికే రిలాక్స్ అయిపోతే కాదు ఇంకా చాలా అద్భుతాలు జరగాల్సిన అవసరం ఉంది చాలా కార్యక్రమాలు ఉన్నాయి సాంఘిక అసమానతలు ఆర్థిక అసమానతలు ప్రజల్లో ఉండేటువంటి అంతరాలు తగ్గిపోయి అందరూ చాలా గర్వంగా గొప్పగా జీవించే పరిస్థితి రావాలి ఒకటి నేను ధైర్యంగా చెప్పగలను ఈరోజు తెలంగాణలో ఆకలి లేదు ఎక్కడ పోయినా పస్తులు ఉండే పరిస్థితి లేదు ఆ బాటం లెవెల్ ఏదైతే మనకు బాధ కలిగించేటువంటి హృదయాన్ని పిండేటువంటి ఆ సంఘటనలు గతంలో ఉండేనో ఇప్పుడు ఆ బాధలు లేవు ఆత్మహత్యలు లేవు బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా సగర్వంగా బతుకుతూ ఉన్నారు ఏదైతే పట్టుబట్టి మనం నీళ్ళు తీసుకొచ్చినామో మిషన్ భగీరథ ద్వారా దుచ్చల్ల గారు ఆ రోజు ప్రధానమంత్రి దాకా కూడా పోయి ఆ స్వామి అనే అబ్బాయిని తీసుకెళ్లి టేబుల్ మీద పడేసి కూడా తన బ్యాంక్ ఉద్యోగం రాజీనామా చేసి కూడా సమాజం కోసం పోరాడిన వ్యక్తి అవి యాద్ చేసుకుంటేనే ఇప్పుడు కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుంటేనే ఈరోజు మన కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి అట్లాంటిది ఇట్లాంటి మహానుభావులు ఎందరో పోరాటం చేసిన దాని ఫలితం మన రాష్ట్రం రావడం ఈరోజు జీరో ఫ్లోరోసిస్ స్టేట్ తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే మనకు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ఘనత కూడా మా ఇంజనీరింగ్ అధికారులకు మా ఇంజనీరింగ్ సిబ్బందికి మిషన్ భగీరథ చేసినటువంటి వాళ్ళకి దక్కుతుందని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను ఇటువంటి ఇంకా అనేకమైనటువంటి మన హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజీలు కానీ ఈరోజు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇండియాలోనే ఏ స్టేట్లో కూడా లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు అట్లాంటిది ఇక్కడ పోతే ఆ పిల్లల కేరింతలు వాళ్ళ సంతోషాలు చూస్తూ ఉంటే మనసు నిండినట్టుగా ఉండే అంత గొప్పగా ఈరోజు మనం పండగ వాతావరణం అంతా సూర్యాపేట ఎక్కడ చూసినా ప్రజలందరూ కోలాహలంగా ఉన్నారు